క్రమక్రమంగా ఆంధ్ర తెలంగాణాల మధ్య దూరం భారీగానే పెరిగిపోయింది అంటే ప్రజలలో కాదు ప్రభుత్వాల విధానాలలో మొట్టమొదట్లో మన ఇద్దరు ఒకటేనే అంటూ ఇక్కడ రవాణా పన్ను కూడా ఒకటిగానే ఉండేది చెక్ పోస్టుల సిస్టమ్ ఉండేది కాదు ట్యాక్సెస్కి సంబంధించింది కూడా ఉండేది కాదు అలాగే క్రమక్రమంగా అవి వేరు చెక్ పోస్టులు ఇప్పుడైతే చెక్ పోస్టులు తీసేశారు కాబట్టి నడిచిపోతుంది అది ఒక ఎత్తు కరోనా లాంటి టైంలో వేరు వేరు పోస్టులు పెట్టుకున్నటువంటిది ఒక ఎత్తు అవి పక్కన పెడితే పాలసీల పరమైనటువంటి కాన్సెప్టులలో చాలా మార్పులు క్రమంగా పాల పరిపాలకులే తెలంగాణలో ఇప్పటిదాకా దాదాపు వంతాడు లేదంటే కనుక ఒక యాభై లక్షల నుండి కోటి మంది తెలంగాణలో ఆంధ్రులు ఉన్నారనేటువంటిది అంటే పాత తరము కొత్త తరం కూడా కలిపి లెక్కేసుకుంటే కోటి కోటి ఉన్నారు ఉంటారు అలాగాకుండా ఈ మధ్య గత పదిహేను ఇరవై ఏళ్లలో లెక్కేసుకుంటే కోటి మంది ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళని ఇక్కడ కూడా కంటిన్యూషన్ చేసుకుందామన్నటువంటి ప్రయత్నాలు చేస్తున్నది క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఫీజ్ రీయంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలు అక్కడ ఉండే వాళ్ళకి వర్తించదు అని తేల్చి చెప్పేశారు అక్కడతో ఒక గ్యాప్ అయితే దాన్ని నేను ఆపుతాను చుట్టూ ఉన్నటువంటి తమిళనాడు తెలంగాణ తర్వాత కర్ణాటక బెంగళూరు లో ఉండేటువంటి ఒరిస్సా ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళకు కూడా అక్కడ కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తాను అక్కడ వాళ్ళకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేస్తాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వచ్చాక అక్కడ వాళ్ళకైతే బయట వాళ్ళకి ఫీజులు ఇవ్వట్లేదు అన్నటువంటి విషయం స్పష్టం పేరుకి మాత్రమే అప్పట్లో ఏదో అందరిని అడిగారు తర్వాత మొన్న నేను ఒక ఆడియోలతో సహా వినిపించాను ఎక్కడా కూడా కార్పొరేషన్లకు బామ్మంటారు ఆ కార్పొరేషన్లో డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు లేరు ఫీజు రియంబర్స్మెంట్లు తర్వాత ఈ పథకాలకు సంబంధించినవి అయితే అందట్లేదు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అలా అంటే ఇక్కడ అక్కడ ఉండేవాళ్ళు వెనక్కి వచ్చేస్తే ఓకే లేదు మిగతాది అయితే కావట్లేదు ఇప్పుడు వచ్చేటప్పటికి పెన్షన్ల విషయంలో కూడా అదే కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు తాజాగా పెన్షన్లని క్యాన్సిల్ చేయడం వెనకాల ఉన్నటువంటి పాయింట్ కూడా అదే ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలోనే పెరిగి ఆంధ్రాలోనే ఆస్తులు ఉంటాయి బట్ ఉద్యోగపరంగా ఉపాధి పరంగా అక్కడికి వెళ్ళిపోయినటువంటి బిడ్డల దగ్గరే ఉంటున్నారు ఇక్కడైతే ఊరికినే ఒక ప్రాపర్టీ ఉండటమో లేకపోతే కనుక ఇక్కడ బంధువులు ఉండటమో జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఈ పెన్షన్ల విషయంలో ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటున్నారు ఆధార్లు ఇక్కడికి మార్పించుకుని మరి వలన భారీ ఎత్తున పది లక్షలకి పైగా పెన్షన్లు అదనంగా ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళు మూడు నెలలకోసారి వచ్చి డబ్బులు కట్టి తీసుకుని పోతున్నారు దాన్ని మేము ఆపడానికి వాస్తవంగా అయితే పెన్షన్లది వివాదం రాగానే క్యాన్సిల్ చేస్తారనుకో బట్ రామకృష్ణారెడ్డి క్రైసిస్ మేనేజర్గా పార్టీ తరపున చెప్పినటువంటి మాట ఏంటి అంటే క్లియర్గా దుర్వినియోగం దుర్వినియోగం అంటే ఏంటంటే ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వాళ్ళు ఎలక్షన్స్ అప్పుడు ఓట్లకు ఎట్లా గురారు డబ్బులు మాత్రం ప్రభుత్వ పథకాలు తీసుకున్నారు ఇక్కడ మనకి ఎలక్షన్లతో ముడే కదా ఇక్కడ అన్నీ కూడా పేరుకి మాత్రం సంక్షేమం అంట కానీ సంక్షేమానికి ఓట్లు పడతాయి ఎంటేనే ఇస్తారు కానీ లేకపోతే లేదు వీళ్ళు అక్కడ ఓట్లేమో అక్కడ ఉన్నాయన్నమాట ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేశారు క్రమంగా ఆల్రెడీ సచివాలయాలు మిగతాది ప్రభుత్వ కార్యాలయాలు ఇచ్చేసాం ఓన్లీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్లో చూసుకుంటే అన్నీ అవుట్ గోయింగే కానీ ఇన్కమింగ్ ఏం లేదు అక్కడ సెక్షన్ నైన్ సెక్షన్ టెన్ సంస్థల ఆస్తులు మాత్రం మనం తీసుకోలేదు మిగతాయి మాత్రం అన్నీ వదులుకుంటున్నాం వదిలించుకుంటున్నాం